नाजरीन आदाब, आज़ाद न्यूज़ चैनल में आपका खैर मकदम है। ज़िले कामारडी बांसवाड़ा हल्के बिरकुर मंडल मुस्तखर में वाईएसआर पार्टी शर्मिला का 2500 किलोमीटर पदयात्रा मुकम्मल करते हुए बिरकुर मंडल पहुंची, जहां पर उन्होंने आवाम से खिताब में कहा कि आज भी आवाम राजशेखर रेड्डी को नहीं भूली और ना ही इनके स्कीमात को, जबकि राजशेखर रेड्डी को गुजरे हुए 13 साल हुए, आज भी आवाम राजशेखर रेड्डी को दिलों में बसा कर रखा है। मैं तमाम आवाम का इजहार तशक्कुर करती हूँ जिन्होंने राजशेखर रेड्डी को जितना प्यार दिया था आज मुझे उतना प्यार दिया जा रहा है। जय तेलंगाना, जोहार वैएसआर, प्रजा प्रस्थान पादयात्र भाग राजशेखर रेड्डी बिड 2500 किलोमीटर पादयात्र मुगिंचुकोनी बीरकूर ग्रामानिकी गुंडे निंडा अभिमानंतो राजशेखर रेड्डी बिडकु स्वागतं पलकडानिकि वच्चिन प्रति अन्नकु प्रति तम्मुडिकि प्रति अक्ककु प्रति चेल्लिकि मी राजशेखर रेड्डी बिड शिरस्सु वंचि चेतुलु जोडिंचि मनस्फूर्तिगा नमस्करिंचुकुंटारु। राजशेखर रेड्डी गारु मी गुंडेल्लो इंका ब्रतिके उन्नाडु काबट्टि राजशेखर रेड्डी गारी पथकालु मी गुंडेल्लो ब्रतिके उन्नायि काबट्टि राजशेखर रेड्डी गारु चनिपोयि 13 संवत्सराल अयिपोयिना ई रोजुटि वरकु कूडा इंत मंदि गुंडेल्लो राजशेखर रेड्डी गारु ब्रतिके उन्नारु अंटे मरी वास्तवा राजशेखर रेड्डी गारु मरणिंचिनट्टा लेकपोते इंका जीविंचे उन्नट्ट ये पथकं चेसिना राजशेखर रेड्डी गारु अद्भुतंगाने चेसाडु कदा रुणमाफी चेस्ते एला चेसाडु राजशेखर रेड्डी गारु ओकेसारि एंत रुणं उंटे अंत रुणं माफी चेसाडु 2 लक्षलैना 3 लक्षलैना उचित विद्युत రైతులకు ఇవ్వాలి అనే ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు పేద బిడ్డలకు ఫీస్ రీయింబర్స్మెంట్ ఇస్తే గాని ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావని మొత్తం ఎంత ఫీస్ అయితే అంత ఫీస్ డాక్టర్లైనా ఇంజనీర్లైనా ఎంబీఏ అయినా ఎంసీ అయినా ఒక్క పైసా ఖర్చు లేకుండానే లక్షల మంది బిడ్డలను చదివించాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు అసలు ఏ నాయకుడు ఆలోచన చేసాడు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఆ ఇంటిల్ల బాధే అప్పుల పారైపోతుంది కదా అని ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టే ఎంత మంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా అసలు ఆపరేషన్లు అయిపోయినాక మళ్ళా ఇంటికి పోయేటప్పుడు కూడా ఇంటి ఖర్చులు ఇచ్చి మరీ పంపించాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు 108 పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు ఒక అంబులెన్స్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఇలా 104 అయితేనేమి 46 లక్షల మందికి కట్టిన ఇందిరమ్మ ఇల్లు పేద వాళ్ళకు కట్టిన ఇల్ల పథకం అయితేనేమి 46 లక్షల కుటుంబాలకు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు అంత చేస్తే 8 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే మరి ఎంత చేస్తున్నాల కేసీఆర్ సార్ రుణమాఫీ చేస్తానన్నాడు రైతులకు చేసిందా ఏమన్నా రుణమాఫీ చేసిందా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు సంఘాలకు ఏమ్మా వడ్డీ మీకు పడుతుందా సారు పడుతున్నాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సిబిఎస్ఈ సిలబస్ ఆల్ ఫ్రీ ఇంగ్లీష్ మీడియం అన్నాడే వస్తుందా 3 ఎకరాల భూమి అన్నాడు వచ్చిందా ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఇచ్చిందా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడే పోరాదైనా ఇచ్చిందా కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా అన్నా